ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనేదే సీఎం జగన్ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. విశాఖ జిల్లా కొత్తూరులో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్జీ పెట్టుకున్న 90 రోజుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి మండల వైసీపీ అధ్యక్షులు గొర్రెల సూరిబాబు, ప్రధాన కార్యదర్శి బీసెట్టి జగన్, పట్టణ అధ్యక్షుడు మంతపాటి జానకి రామరాజు, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎండిఓ ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశి క్రిస్మస్ పర్వదినాన ప్రారంభించినటువంటి ఇళ్ల పట్టాభిషేకం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో కూడా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారికి కనీసం సెంటు స్థలం కూడా లేనటువంటి పేద కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 31 లక్షల కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా కనీసం గజం స్థలం లేనటువంటి పేదవాళ్ళకి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలని పంపిణీ చేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా గతంలో ఈ దేశంలో ఎప్పుడు కూడా చూసుండరు. ఇన్ని లక్షల మందికి ఒక రాష్ట్రంలో ఇన్ని పట్టాలు పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ఒక చరిత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఎంతో మంది నాయకులు, ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారాన్ని చూశాం, కానీ పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి తాలూకా సంతోషం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల తాలూకా ఆనందాన్ని చూడాలంటే ప్రతి అటువంటి పేదవాడికి సహాయం చేయాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పేదవాడి తాలూకా కష్టాలు తెలుసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కష్టాలని గట్టెక్కించి ఆ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని చూడాలని చెప్పి తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆ పాదయాత్ర నుంచి ఆయన ప్రజలకు బాధలు చూసి